ఈరోజు ఉదయం 7 గంటలకు తన కార్యాలయానికి చేరుకున్న కోటమిరెడ్డి శ్రీధరరెడ్డికి ఇద్దరు దివ్యాంగులు తమ సమస్యలు చెప్పుకున్నారు. వారి సమస్యలు విన్న కోటమిరెడ్డి శ్రీధరరెడ్డి తాను అండగా ఉంటానని హామీ ఇచ్చి వారికి తగిన సాయాన్ని అందజేశారు. ఈరోజు ఉదయం 7 గంటలకు తన కార్యాలయానికి చేరుకున్న కోటమిరెడ్డి శ్రీధరరెడ్డికి ఇద్దరు దివ్యాంగులు తమ సమస్యలు చెప్పుకున్నారు. వారి సమస్యలు విన్న కోటమిరెడ్డి శ్రీధరరెడ్డి తాను అండగా ఉంటానని హామీ ఇచ్చి వారికి తగిన సాయాన్ని అందజేశారు.